Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama కేసులో సిబిఐ ఎంట్రీ, హైకోర్టు కీలక ఆదేశం. ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతోనే నాలుగేళ్లుగా విభేదిస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గతంలో వైసీపీ సర్కార్ రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో సమాజంలో కులాలు వర్గాల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ సిఐడి గతంలో కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో సిఐడి పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ ఆరోపించడం, దానిని కోర్టులు నిర్ధారించడం కూడా జరిగిపోయింది. అయితే ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత జరిగిన ఈ కేసు విచారణలో సిబిఐకి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామ లాయర్ విజ్ఞప్తి మేరకు హైకోర్టు సిబిఐకి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రఘురామపై కస్టడీలో హింస జరిగిన సమయంలో నమోదైన కాల్ డేటా ఈ కేసులో కీలకమని ఆయన లాయర్ వాదించారు. ఈ డేటా నమోదైన రెండేళ్లు మాత్రమే ఉంటుందని లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో కాల్ డేటా భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామకృష్ణంరాజును అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటాను స్వాధీనం చేసుకుని భద్రపరచాలని సిబిఐకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాల్ డేటాను వెంటనే సేకరించాలని ఆదేశించింది. తన కస్టోడియల్ టార్చర్పై సిబిఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేయగా అది విచారణకు వచ్చింది. టెలికాం నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామకృష్ణంరాజు న్యాయవాది నవమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సిఐడి వద్ద ఉందని, అందువల్ల కాల్ డేటాను సిఐడి సేకరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదించారు. పిటిషనర్ ఆరోపణలే సిఐడి మీద అయితే అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో సిఐడి ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. కానీ సిఐడిని కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్ధమని సిఐడి తరఫు న్యాయవాది కూడా వాదించారు. దీంతో సిఐడి ఇంప్లీడ్ పిటిషన్ను ఇంకా అనుమతించలేదని పేర్కొన్న హైకోర్టు దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సిబిఐని ఆదేశించింది. కేసు విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.